ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ బాగున్నారని నమ్ముతూ ఉన్నాం. హోలీ లైట్ అనే టీవీ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉన్నారు. మీరు పంపే కానుకలు మాకు అందుతూ ఉన్నాయి. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏ విధంగా ఉన్నాయి వాటన్నిటిని గమనించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మా తమ్ముడైన యేసుబాబు వాక్యాన్ని అందిస్తారు. మీరందరూ వినండి, దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. నమ్మకస్తునిగా తన నమ్మకత్వాన్ని కనపరుచుకుంటాడో వారితో దేవుడు మాట్లాడడం, వారిని తన యొద్ద నివసింప చేయడం అనేది జరుగుతుంది. యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించాలి. దేవుని యొక్క మనస్సును గ్రహించాలి. చాలా సందర్భాల్లో ఏమనిపిస్తూ ఉంటుందంటే, దేవుని ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు మన కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, లేక కొన్ని కుటుంబాల్లో కుటుంబ సభ్యులకు ఏదైనా మరణకరమైన రోగం వచ్చినప్పుడు డాక్టర్స్ బ్రతకరు చనిపోతారు అని చెప్పినప్పుడు వారిని అమితంగా ప్రేమించే కుటుంబ సభ్యులకు ఏమనిపిస్తుందంటే, అసలు దేవుని ఉద్దేశం ఏంటి అనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ అనే ఒక వైరస్ ప్రపంచంలో విస్తరించిపోయి అసలు అది ఎలా ప్రవేశిస్తుందో, ఎలా పాడు చేస్తుందో, మనిషిని ఎలా మరణానికి దారితీస్తుందో అంతు చిక్కనటువంటి ఈ పరిస్థితుల్లో మనము న్యూస్ ద్వారా ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి వ్యాధి సోకినదని, ఇదిగో ఇక్కడున్నది, అదిగో అక్కడున్నది అని మనం వింటున్నప్పుడు, లక్షల మంది చనిపోయారు, చనిపోతున్నారు అని గ్రహిస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, రక్షించబడిన మనకు దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుడు ఏమనుకుంటున్నాడు అనే ఒక ఆలోచనలోకి మనం వెళ్తాం. ఇదే దేవుని చిత్తమా, ఇలాగే ఇలా కొనసాగడమే దేవుని ఉద్దేశమా అంటే, కొన్ని క్రియలు మన పరిధిని మించినవిగా కనబడుతున్నాయి. చాలాసార్లు మనుషుడు ఏమనుకుంటాడంటే, ఏదైనా నేను హ్యాండిల్ చేయగలను, ఏదైనా కానీ నేను క్రమపరుచుకోగలను అనుకుంటూ ఉంటాడు. ఇలాంటి విపత్కరమైనటువంటి కొన్ని పరిస్థితులు సంభవించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, విషయము చేయిదాటిపోయింది అనేది అర్థమవుతూ ఉంటుంది. విషయం చేయిదాటిపోయింది అని అర్థమైనప్పుడు దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవడం తప్ప, దేవుని ఉద్దేశము ఏమై ఉన్నదో అని యోచన చేయడం తప్ప ఏమర్థం కాదు. కానీ బైబిల్ చదువుతూ ఉంటే, వాక్యము ధ్యానం చేస్తూ ఉంటే, వాక్యములో దాగి ఉన్నటువంటి సత్యాలు మనల్ని ఉజ్జీవింపజేస్తూ ఉంటాయి, మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాయి. చదివినటువంటి వాక్య భాగం యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఈ వాక్యము మనకి బాగా జ్ఞాపకంలో ఉండే మాటే, కానీ ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు ధ్యానం చేసుకున్నా ఇంకా ఏదో దానిలో దాగి ఉన్నది అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏదో దాగి ఉన్నది అనేది, ఎంతో అనే దానికి హద్దు లేదు, కొలత లేదు. బాప్తీసం ఇచ్చే యోహాను యేసయ్యను గురించి సాక్ష్యమిస్తూ ఏమంటాడంటే, 34వ వచనం, 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 34 వచనాలు, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు, ఏలయనగా
దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుడు సత్యవంతుడు, సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు సత్యవంతుడు, సత్యవంతుడు అనే మాటకు ఆయన ముద్ర వేశాడు. ఇంకా అది సీల్ అయిబడింది. అక్కడ ఇంకక్కడ మార్పు కానీ మరొక ఆలోచన కానీ మరొక దానికి అసలు అవకాశం లేదు. దేవుడు సత్యవంతుడు అనే దానికి ఆయన ముద్ర వేసేసాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. కొలత లేకుండా మనం దేవుణ్ణి అడిగేటప్పుడు, దేవుడు మనకి ఏదన్నా ఇవ్వాలనుకున్నప్పుడు కొంత ఒక అంటే ఒక కొలత అనేది కనబడుతుంది. ఏజ్గేల్తో కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఒక కొలకర్ర తీసుకొని కొలతలేయమని చెప్తాడు. అలాగే దానియేలు గ్రంథంలో కూడా మెనే మెనే టెకెల్ ఉపాసన్ అనే అక్షరాలు గోడ మీద రాసినప్పుడు దాని అర్థం తెలియకపోతే దాని అర్థం చెప్తున్నారు ఏమని, రాజా దేవుడు నిన్ను త్రాచులో తోచగా. ఎవరినంట త్రాచులో దూసింది? తక్కెట్లో దూశాడంట రాజుని. జనరల్గా మనం చాలా షాపులకు వెళ్ళినప్పుడు ఆ షాపుల్లో ఈ తక్కెడ అనేది ఉంటుంది, తూకం చూసేది ఉంటుంది. దాంట్లో ఒక సైడు కొన్ని రాళ్ళు ఉంటాయి, కేజీ 2 కేజీలు 3 కేజీలు అని కేజీ రాళ్ళు ఒక సైడ్ ఉంటాయి, కింటాలు కానీ కిలోలు కానీ ఏదో ఒకటి. రెండవ సైడు మనం ఏం అడిగామో ఆ వస్తువు ఉంటుంది. ఒక సైడు అతడు నిర్ణయించినటువంటి ఒక తూకం రాయి ఉంటుంది, అతడు నిర్ణయించినటువంటి ఒక తూకం రాయి ఒక సైడ్ ఉంటుంది. రెండవ సైడు మనకివ్వవలసినది పెట్టి రెండింటిని సమాంతరంగా తూచి ఇవ్వడం అనేది మనకు తెలుసు. మనం గ్రహించవలసింది ఏంటి వాక్యంలో? మనం అర్థం చేసుకోవలసింది ఏంటి? దానియేలు గ్రంథంలోకి వెళ్ళి మనం చూస్తే ఆ భాగంలో రాజుతో చెప్తాడు. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసన మీదనగా మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. 26వ వచనం, టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాచులో తూచగా నీవు తక్కువ కనబడితివి. నిన్ను త్రాచులో తోచగా తక్కువ కనబడితివి. చాలామంది పుట్టిన పిల్లల్ని ఎత్తుకెత్తు తూకమేసి దేవునికి ఇస్తామని మొక్కుకుంటారు. అన్యజనుల్లో, క్రైస్తవుల్లో కూడా ఉన్నారేమో తెలియదు నాకు, నేను వింటూ వచ్చాను. కొంతమంది రక్షించబడిన తర్వాత వారి సాక్ష్యములో కూడా చెబుతూ, ఇదిగో నా పిల్లలంటే నాకు ఇంత ప్రేమ అంత ప్రేమ, వారు పుట్టినప్పుడు నేను ఎత్తుకెత్తు తూకమేశాను అని చెప్తుంటాను. ఇలాగ తూకమేసి దేవునికి ఇవ్వాలనుకునే వాళ్ళు చిల్లర రూపాయలు తప్ప కాగితాలు తూకమేయరు. ఎక్కడైనా కానీ బంగారాన్ని కానీ నోట్స్, డబ్బులో డబ్బు, కాయిన్స్, పేపర్స్ 2 రకాలుగా ఉంటుంది కరెన్సీ. ఈ 2 రకాల కరెన్సీలో ఎత్తుకెత్తు తూకమేసి దేవునికి ఇవ్వాలనుకునేవాడు ఎవడో కూడా కాగితాల రూపంలో ఉన్న డబ్బుల్ని పెట్టడు కాటాలో. ఎందుకు చెప్పండి? తన ఆస్తి మొత్తం పోద్ది, ఏం మిగలదు. అందుకని ఏం చేస్తాడంటే చిల్లర రూపాయలు తీసుకొస్తాడు. చిల్లర రూపాయలు తీసుకొస్తే ఏముంది అక్కడ చిల్లర కాబట్టి మహా అంటే ఒక 20,000 లేక ఒక 50,000తో పాటు బిడ్డ దూకేస్తాడు.
దేవుడు కూడా ఈ రాజుని తక్కెట్లో పెట్టాడు. దేవుడు కూడా ఈ రాజును తక్కెట్లో పెట్టాడు. ఒక పక్క ఆయన పెట్టి ఇంకో పక్క ఏం పెట్టాడు అనేది మనం యోచన చేయాలి. ఒక పక్కేమో ఈయన ఉన్నాడు కూర్చొని, రెండో ప్రక్క ఏం పెట్టాడు? మనమైతే కాటారాళ్ళు పెడతాం లేదా చిల్లర రూపాయలు పెడతాం మనం. రెండవ సైడు దేవుడు ఏం పెట్టాడు అనంటే, ఆయన ఆజ్ఞలై ఉండొచ్చు, ఆయన శాసనాలై ఉండొచ్చు, ఆయన ధర్మశాస్త్రమై ఉండొచ్చు, ఆయనకు సంబంధించినవి. ధర్మశాస్త్రం చూస్తే, ఈ బైబిల్ గ్రంథం చూస్తూ ఉంటే మనమేమనిపిస్తుంది, ఇది చాలా తక్కువ బరువు ఉంది. త్రాసులో ఒక పక్క బైబిల్ని పెట్టి ఒక పక్క నన్ను కూర్చోబెడితే బైబిలే పైకి లేచింది, నేను లేవని అనుకుంటాం. కానీ దేవుని యొక్క ధర్మ విధులు అనేవి చాలా బలీయమైనవి. దేవుని యొక్క ధర్మ విధులు చాలా బలీయమైనవి. ఇలాగిన వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ పోతే, కొలతగా కొలకర్రగా ఆయన ఏదో ఒక దానిని ప్రామాణికముగా తీసుకొని దానితో మనం అంచనా వేస్తాడు. కానీ క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపినప్పుడు కొలత లేని ఆత్మనిచ్చాడంట. కొలత లేని ఆత్మ, కొలత లేని ఆత్మనిచ్చాడంట ఈ లోకానికి పంపించినప్పుడు. అందుకే యోహాన్ అంటాడు, కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. కొలత లేకుండా. అందుకని దేవుడు ప్రేమిస్తే, దేవుడు కృప చూపితే దానికి మనము ఒక కొలత వేయడం అనేది. దావీదు అంటాడు, నా ఎడల నీ తలంపులు బహువిస్తారం అంటాడు. నా ఎడల నీ తలంపులు బహువిస్తారం. అందుకే ఈ భాగంలో రాయబడుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే అర్థం చేసుకోలేనంత, అంతు చిక్కనంత, గ్రహించలేనంత. మనమేం చేస్తాం తెలుసా? చాలాసార్లు చెప్పుకుంటా వాక్యం, మన పరిధిలో మన ఆలోచన జ్ఞానంలో మనం అంచనా వేస్తూ ఉంటాం. అందుకని దేవుడు మాట్లాడేటప్పుడు కూడా కీర్తన 51లో ఆయన ఏమంటాడంటే, దేవుడు మాట్లాడేటప్పుడు కూడా 50వ కీర్తనలో ఆయన ఏమంటాడంటే, నేను నీ వంటి వాడనని నీవు అనుకుంటివి, నేను నీ వంటి వాడనని నీవు అనుకున్నావు. ఎందుకు అనుకున్నాడు? దేవుని గురించి యోచన చేసేటప్పుడు, దేవుని గురించి ఆలోచన చేసేటప్పుడు ఎలాంటి ఆలోచన వస్తుంది చూడండి. 51వ వచనం 50, 21 రెండవ లైన్లో, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. ఎట్ట అనుకుంటాం? చాలా సందర్భాల్లో మనం ఎందుకు దేవునికి దూరస్థులమైపోతున్నాం అని అంటే, దేవుని గురించి ఆలోచన చేయడంలో, దేవుని గురించి అంచనా వేయడంలో ఎలా ఆలోచిస్తున్నాం తెలుసా? మన పరిధిలో. మన పరిధిలో అంటే మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అవే అందరికి ఉంటాయి అనే ఉద్దేశమే. దేవుని గురించి కూడా, దేవుని ఆలోచన గురించి కూడా. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఇలాంటి సమస్య నీకెదురైతే నువ్వెలా దాన్ని ఎదుర్కొంటావు? ఇలాంటి సమస్య నీ వద్దకు వస్తే, ఇలాంటి పరిస్థితి నీకొస్తే. చాలా సందర్భాల్లో మమ్మల్ని కూడా కొంతమంది ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటారు, నాకు వచ్చిన ప్రాబ్లం లాంటి ప్రాబ్లం నీకు వస్తే నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేస్తావు? అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే, మనుషులు యోచన అలాగే, మనుషుల ఆలోచన అలాగే. పాత నిబంధన గ్రంథంలో నేను కొన్ని వాక్యాలు చదువుతూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీయులు దేవుని మీద అలగడం, ఇశ్రాయేలీయులు దేవుని మీద సనగడం, ఇశ్రాయేలీయులు ప్రార్థన చేయకుండా మానుకోవడం, ఇశ్రాయేలీయులు విగ్రహాలు తెచ్చుకొని దేవునికి వ్యతిరేకంగా పూజా కార్యక్రమాలు అన్ని జనులు చేసే విధంగా చేయడం, అంటే
దేవుణ్ణి బెదిరించడానికి, దేవుణ్ణి భయపెట్టడానికి, దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. బైబిల్లో నేను చాలాసార్లు చదువుతున్నప్పుడు వెంటనే వారు దేవుణ్ణి విసర్జించి అన్యజనుల వైపు తిరిగిరి, వారి విగ్రహాలు తెచ్చుకున్నారు, అగ్ని దాటించారు, వారి పిల్లలను అగ్నిలో పడివేశారు, లేక ఇక శకునములు చూశారు, నక్షత్రాలకు పూజించారు అని బైబిల్లో రాయబడుతూ ఉంటుంది. ఎందుకు ఇట్ట అయిపోతున్నారు అని నేను ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళకి దేవుని మీద కోపం వస్తుంది. దేవుని మీద ఎందుకు కోపం వస్తుంది అంటే వీళ్ళకి కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. కొన్ని ఆశలు, కొన్ని కోరికలు, కొన్ని ఉద్దేశాలు ఉండి వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? దేవుని అడుగుతారు, ప్రభువా ఇదిగో నా ఆశ ఇది, నా ఉద్దేశం ఇది, నా కోరిక ఇది, ఇది నువ్వు చెయ్యి అనగానే ప్రభు అంటాడు నాకు ఇష్టం లేదు నేను చేయను, అది నాకు ఇష్టం లేదు నేను చేయను అనగానే ఏం చేస్తా తెలుసా? అట్టయితే నేను నిన్ను ఆరాధించం, మీకు ప్రార్థన చెయ్యం, మాకు ఇంకా వేరే దేవుడు ఉన్నాడు కావాలని. ఇలాగున దేవుణ్ణి భయపెట్టడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రభు గమనించి చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మాట్లాడుతూ వచ్చాడు ఆయన. ఆ క్రమంలో ప్రభు చెబుతుంది ఏంటంటే, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనముగా ఉంటిని, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనంగా ఉన్నా. మౌనంగా ఉంటే ఏమనుకున్నారంట, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకున్నా. ఎంత వింతగా ఉంటుందో తెలిసి ఆలోచన, కేవలము నేను నీ వంటి వాడనని నీవు అనుకుంటున్నావు, నేను నీ వంటి వాడను కాను అంటే నీ స్వరూపములో నీ పోలికలో నేను తయారు చేయబడలా, నా స్వరూపములో నా పోలికలో నువ్వు తయారు చేయబడ్డావు. అది మర్చిపోయి ఆ ఆలోచన లేక వ్యర్థమైన ఆలోచనలు కలిగి ప్రవర్తిస్తూ ఉన్నావు. అందుకని ఆలోచన విధానం మారాలి, ఆలోచన పరిధి మారాలి. అనుదినము వాక్యం చదువుతున్నప్పుడు, అనుదినము వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు, అనుదినము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ సంబంధమైనటువంటి అనేక సంగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. అందుకని వాక్య భాగంలో కూడా దావీదు ప్రార్థన చేస్తూ 119వ కీర్తన 18వ వచనంలో ఆయన ఏమంటాడు తెలుసా? 119వ కీర్తన 18వ వచనంలో ఆయన ఏమంటాడు తెలుసా? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువు. ఏం చూడాలంట? ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను నేను చూడాలి, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నేను చూడాలి. ఇంకా నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఏమంటాడు తెలుసా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఏమంటాడో చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి. పై భాగాలన్నీ కూడా చదువుతూ ఉంటే 9వ అధ్యాయం మొదటిని చదువుతూ ఉంటే ఇశ్రాయేలీలు గ్రహించని వారుగా, అర్థము చేసుకోలేని వారుగా, వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగి, వ్యర్థమైనటువంటి తలంపులను కలిగి వారు నిన్ను విడిచిపెట్టి, నిన్ను విసర్జించి అన్య దేవతల వైపు వెళ్ళిపోయి ఎన్నో శ్రమలకు అప్పగించబడ్డారు. కానీ ఈ వాక్యం, ఈ ధర్మశాస్త్రం, నీవు దిగివచ్చిన విధానం, సీనాయి పర్వతం మీదకి వచ్చి మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే ఎవరికోసం నువ్వు మాట్లాడావు? ఎవరికోసం దిగివచ్చావు? ఎవరికోసం ధర్మశాస్త్రం ఇచ్చావు? ఎవరికోసం ఇవన్నీ?
2000 సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా యెరూషలేములో జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే దేవుడు మానవ రూపిగా ఈ లోకములోనికి వచ్చి కలవరి శిలువకు అప్పగించబడి కలవరి శిలువలో బలియాగమై సమాధి చేయబడి మూడవ రోజున మృత్యుంజడిగా తిరిగి లేచాడు. ఎవరి కోసం అంటే చాలామందికి అర్థం కావడం లేదు. విమర్శించేవారు, వ్యతిరేకించేవారు, లోబడిన వారు ఏమర్థం చేసుకున్నారు? ఎవరి కోసం యేసు ప్రభు ఆయన ధనవంతుడై ఉండియు అని గడిచిన వారాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన దేవుని కుమారుడై దేవునితో సమానముగా ఉండే ఒక భాగ్యమును కలిగిన వాడుగా పరలోక మాస్టిగా ఉండి సర్వాధికారిగా ఉండి అన్నిటినీ వదిలిపెట్టి రిక్తునిగా తగ్గించుకుని చాలాసార్లు మనకు అదే అనిపిస్తూ ఉంటుంది. నీకు కొంచెం గర్వం ఉంది, కొంచెం తగ్గించుకో అంటే కొంతమందికి అది చాలా కష్టం. ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, నిత్య జీవానికి వారసుని కావాలంటే నన్ను ఏం చేయమంటావు అన్నాడు. ఇదిగో అయ్యా నీకు ధనాపేక్ష ఉంది, ఆ ధనాపేక్ష తొలగించుకో, నీకు చాలా బాగుంటుంది అన్నాడు. వ్యసన పడతా ఉన్నాడు అంటే కొంచెం తగ్గించుకోమన్నందుకే, కొంచెం దిద్దుకోమన్నందుకే, నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవడి మార్చుకో అన్నందుకే, కొంచెం ఆ ఉన్న స్థితిలో నుంచి కొంచెం తగ్గమన్నందుకే నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు తగ్గాలి? నాకు ఒక పెద్ద ఆమె చెప్తా ఉంది, ఒకసారి ఇప్పుడు చాలా సంవత్సరాలు నాడు లేదు, ఇప్పుడు చనిపోయింది. కొంచెం సంపన్నురాలు, మంచి ఉద్యోగం, మంచి ఆస్తి, మంచి ఐశ్వర్యం, అంత బాగుంది. ఆ చుట్టుప్రక్కల ఉండే గృహాలకు సంబంధించిన వాళ్ళు, ఆ బజారుకి వచ్చే కొన్ని కూరగాయలు ఈ సరుకు అమ్ముకునేవాళ్ళు, లేక కొంచెం ఈ పేదరికంలో ఉండి భిక్షాటనకు వచ్చేవాళ్ళు అంటూ వచ్చి, అమ్మాను దొరసానమ్మ అమ్మాను దొరసానమ్మ అమ్మ అని అంటారంట. సంపన్నతను చూసి నువ్వు దొరసానివి అమ్మా, నువ్వు దొరసానివి దొరసానమ్మవి అని పొగుడుతూ ఉంటారంట, ఎందుకంటే బాగా ధారాళంగా ఇస్తుందని. ఎవరో ఇంకొక నీతి మంత్రురాలు లేక ఇంక మంచోళ్ళు చూసి నువ్వు అట్ట పొగిడించుకో, బాగా అంత మంచిది కాదు అన్నట్టు. ఇంతవరకు తమ్ముడు యేసుబాబు చెప్పిన వాక్యం మీరు విన్నారు. ఆ వాక్యము మీ హృదయాలలో పనిచేయనట్లు, దేవుని ఆత్మకార్యము మీలో జరుగునట్లుగా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ ప్రార్థనలో ఏకీభవించి దేవుని ఆత్మ నడిపింపును పొందాలని, ప్రార్థనలో ఏకీభవించమని కోరుకుంటూ ఉన్నాను. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా తమ్ముడు యేసుబాబు ద్వారా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. ఆ వాక్యము బిడ్డల హృదయాల్లో పనిచేయడానికి సహాయం చేయండి. ఈ వాక్యము ద్వారా నీకుల్ని కదిలించారు ప్రభు, స్తోత్రాలు. నెమ్మదినిచ్చారు, మీకు స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, నెమ్మది స్వస్థత దయచేయండి ప్రభు. నా తండ్రి, భయాందోళనలో ఉన్న బిడ్డలకు నైనా ధైర్యాన్ని దయచేయండి నా తండ్రి ప్రభు. హృదయంలో ఉన్న చెడుతనాన్ని తొలగించుకోలేక బాధపడుతూ ఉన్న బిడ్డలకు ప్రభు నైనా ఆత్మకార్యం జరిగించి లోపల ఉన్న ప్రభు మీకు విరోధమైన ప్రతి ఆలోచనను జయించడానికి శక్తిని దయచేయండి. గొప్ప దేవ, పరిశుద్ధుడా, మీకు వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా అబ్రహాము పిల్లలని మమ్మల్ని పిలిచిన దేవా, స్తోత్రాలు. అబ్రహాము యొక్క గుణ లక్షణాలతో మమ్మల్ని నాయన నింపిన దేవా, స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి మీ బిడ్డను నాయన అబ్రహాము ఆత్మతోను, నాయన ఇస్సాకు ఆత్మతోను, యాకోబు అనుభవముతోను నింపమని అడుగుతున్నాం ప్రభువా. ఇదిగో నాయన విశ్వాసంలో బలవంతులుగా చేయండి నాయన. వాక్యము ధ్యానించి మీ యొక్క జవాబు పొందుకోవడానికి కృపనివ్వండి. మీతో పోరాడి నాయన నా తండ్రి దీవెన ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృపదయ చేయండి. ఇదిగోనైన వాక్యము నా తండ్రి బిడ్డల హృదయాలలో నాయన నా తండ్రి నింపినందుకు స్తోత్రాలు. వాక్య ప్రకారము జీవించడానికి కృపదయ చేయండి. ఈ యొక్క వాక్యము జ్ఞాపకములో ఉంటూ ప్రభువా దినదినము బిడ్డలను నడిపించినట్లుగా సహాయం చేయండి. గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి మీ బిడ్డకు మీ యొక్క నెమ్మది, ఆశీర్వాదము, సమాధానము, కుటుంబములలో సమాధానము దయచేసి నాయన ప్రతి కుటుంబము మీ కుటుంబముగా కనబడినట్లు కృప దయచేయమని ఏసయ్యతి పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు దాకా వాక్యాన్ని విన్నారు. ఈ వాక్యము మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్య ప్రకారంగా ఇంకా ప్రార్థన చేయండి, బలపడండి.
ఈ టీవీ పరిచర్య ఇంకా విస్తరించబడాలని ప్రార్థన చేయండి. మీరు ప్రేరేపించబడినట్లయితే ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ఇన్ని వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, వదిలి, ప్రకాశం జిల్లా, పిన్కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500848481, మరి ఒక ఫోన్ నెంబర్ 8500848482. దేవుడు మిమ్మను దీవించునుగాక.